ఈ బొమ్మ వేయడానికి మొదట ఒక చక్కని రౌండ్ గీయండి కంటిలో మనకు కనిపించే భాగం ఇంతే ఉంటుంది యాక్చువల్గా మీ ఎవరికన్నా చూసినా ఇలాంటి షేప్తో చూస్తారు మీ కన్ను గుడ్డి ఇక్కడ ఉంటుంది ఇలా ఇలా చూస్తారు కన్ను ఇదంతా మీ కపాలంలో మీ స్కల్ లోపలికి విడిపోయి ఉంది కంటిలో 46th మాత్రమే బయటకు ఉంది మిగతా అంతా లోపలికి ఇప్పుడు ఇలా రౌండ్గా ఉంది కన్ను దీనిలో ఈ వెలుపలి పొరని తెల్లగా ఉంటుంది కంటి వెలుపలి పొర తెల్లని ఒక పొరత ఉంటుంది కంటి వెలుపలి పొర దీన్ని స్క్లీరా అంటారు ఈ స్క్లీరా దాని పేరేంటి ఆ స్క్లీరాకి ముందు వైపు అంటే కంటికి ముందు వైపు మాత్రం బయటికి పొడుచుకు వచ్చి ఇలా కనిపిస్తుంది స్క్లీరా ఈ ఎదర భాగంలో మాత్రం కంటి ముందు భాగంలో బయటికి పొడుచుకుని వచ్చి కనిపిస్తుంది దీనిని కార్నియా అంటారు కార్నియా స్క్లీరాలో భాగమే ఈ కార్నియాకి పైన ఒక పారదర్శకంగా ఉండే ఒక పొర దాన్ని కంజక్టివా అంటారు కంజక్టివా అంటారు నిజానికి మీకు ఎప్పుడైనా కండ్ల కలక వస్తే దాన్ని కంజక్టివైటిస్ అంటారు కండ్ల కలకని ఇంగ్లీష్లో ఏమంటారు కంజక్టివైటిస్ ఎందుకంటే అది కంజక్టివాకి వస్తుంది కాబట్టి అనమాట గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను కంజక్టివా ఇది స్క్లీరా ఇది కంజక్టివా అయితే కంటిలో ఈ కన్ను గుడ్డు పొరలతో తయారయ్యి ఉంటుంది మీకు ఇప్పుడు మొదటి పొర పేరు చెప్పాను స్క్లీరా అని ఇప్పుడు నేను రెండవ పొర వేస్తున్నాను కంటిలో ఇది రెండవ పొర ఈ కంటిలోని రెండవ పొరని కొరాయిడ్ అంటారు కొరాయిడ్ ఏమంటారు ఈ పొరని కొరాయిడ్ అంటారు ఇది కంటికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అందుకని ఇది కలర్ కూడా ఉండడం రెడ్గా ఉంటుంది అందుకని దీన్ని కొరాయిడ్ అని పిలుస్తారు కంటిలో ముందు భాగానికి వచ్చేటప్పటికి ఈ కొరాయిడ్ సిలీరిమజిస్ అనే భాగంగా మారుతుంది సిలీరిమజిస్ అనే ఒక కండరాలుగా మారుతుంది సిలీరిమజిస్ ఈ మజిల్స్ పని ఏంటంటే ఒక కటకాన్ని ఇక్కడ మోస్తూ ఉంటాయి ఏంటది ఒక లెన్స్ ని మోస్తుంటాయి భూతద్దం చూసారా మీరు భూతద్దంలో లెన్స్ ఉంటుంది కదా అలాంటి లెన్స్ ఒకటి మన కంటిలో ఉంటుంది అలాంటి లెన్స్ ఒకటి మన కంటిలో ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం లెన్స్ అనొచ్చు అనమాట మరి మజిల్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఈ లెన్స్ ని అవసరమైతే కదపడానికి ఈ సెలేరీ మజిల్స్ ఈ లెన్స్ ని ముందుకు కదపగలవు వెనక కదపగలవు ముందుకు కదపగలవు వెనక కదపగలవు సార్ ఎందుకు కదపాలి అంటే ఇక్కడెక్కడో దూరంగా ఒక చెట్టు ఉంది దాని మీద కొన్ని పక్షులు వచ్చి వాళ్తున్నాయి మీకు ఆసక్తి కలిగి దాన్ని చూస్తున్నారు దూరంగా ఉన్న వాటిని చూస్తున్నారు మీరు అలా దూరంగా ఉన్న వాటిని చూస్తున్నప్పుడు మీ లెన్స్ ముందుకు కదులుతుంది మీరు దగ్గరగా మీ టెక్స్ట్ బుక్ ని అందులో ఉన్న అక్షరాలను చూద్దామని దగ్గరికి చూశారు మీ టేబుల్ మీదే ఉంది అది అప్పుడు సెలరీ మజిలు వెనక్కి కదులుతుంది ఇలా ఇది ముందుకి వెనక్కి కదలడం ద్వారా దూరం వాటిని దగ్గర వాటిని చూడడానికి ఈ లెన్స్ హెల్ప్ చేస్తుంది మీ ఎవరికైనా కళ్ళజోడు పడింది అనుకోండి అర్థం ఏంటంటే ఈ లెన్స్ని మీరు కదపడానికి ప్రాబ్లం వచ్చింది అందుకని డాక్టర్ మీకు దూరమే కానీ దగ్గరే కానీ కనిపించట్లేదు కాబట్టి మీరు ఆ ఈ లెన్స్కి బదులుగా బయట ఇంకో లెన్స్ వేయించారనమాట మీ కళ్ళజోడులో ఓకే మళ్ళీ చెప్తున్నాను బయటదేమో స్క్లీరా అది ఎదరికి వచ్చినప్పుడు దాని పేరు కార్నియా దానిపైన ఉన్నది కంజక్టివా రెండో పొర పేరు కొరాయిడ్
కొరాయిడ్ లోపల ఎదరకు వచ్చిన తర్వాత అది సెలేరీ మజిల్స్ గా మారుతుంది. సెలేరీ మజిల్స్ ఒక లెన్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి, దాన్ని ముందుకి వెనక్కి కదగలుగుతాయి, అవసరమైతే లెన్స్ ని సాగదీయగలవు కూడా. ఓకే, ఇక కంటిలో మూడో పొర ఉంది. కంటిలో ఉన్న ఆ మూడో పొరే నిజమైన సెన్సరీ పార్ట్ అనమాట. కంటిలో నిజమైన సెన్సరీ పార్ట్ ఏదంటే ఆ మూడో పొరే. ఆ మూడో పొరని రెటీనా అంటారు. ఆ మూడో పొరని ఏమంటారు? రెటీనా అంటారు. ఆ మూడో పొరని రెటీనా అంటారు. కన్ను వెనక భాగానికి వచ్చేటప్పటికీ దాన్ని ఈ విధంగా వేస్తారు. కంటి నుంచి వార్తలు ఎప్పటికప్పుడు మెదడుకు చేరవేయబడాలి. కంటి నుంచి ఎవరికి చేరవేయబడాలి? దృక్ నాడి అంటారు దాన్ని. అదే దృక్ నాడి అంటారు. ఆప్టిక్ నెర్వ్. ఆప్టిక్ నెర్వ్. నిజానికి మీరు ఏ వస్తువునైతే చూస్తుంటారో బయట, అదిగో సుబ్బారావు. సుబ్బారావు అక్కడ నుంచి ఉన్నాడు. ఆ సుబ్బారావుని మీరు చూస్తున్నది ఒక కాంతి. సుబ్బారావు మీద పడిన కాంతి మీ కంటిలోనికి ప్రయాణిస్తుంది. ఆ కాంతి వచ్చి నీ కంటి లోపల రెటీనాపై పడుతుంది. రెటీనా మీద ఇక్కడ మీరు ఏదైతే సుబ్బారావుని చూశారో ఆ సుబ్బారావు తిరగేసి పడతాడు. ఈ ఇక్కడ అతని చిత్రం కొన్ని డాట్ల రూపంలో, కొన్ని సంకేతాల రూపంలో విద్యుత్ సంకేతాలుగా మార్చబడి నాడి ద్వారా మెదడుకు పంపబడుతుంది. మెదడుకు వెళ్ళాక మళ్ళీ సుబ్బారావు బొమ్మ తిరిగి స్ట్రైట్ అవుతుంది. ఇక్కడ తిరగబడి పడి అక్కడికి వెళ్ళాక స్ట్రైట్ అవుతుంది. కంటిలో ఉన్న ఈ భాగం అంతా ఒక పేరుతో, ఈ లెన్స్కి ముందు ఉన్న ఈ కుంచెం భాగం ఒక పేరుతో పిలువబడుతున్నాయి. దీన్ని విట్రియస్ ఛాంబర్ అని, దాన్ని యాక్వస్ ఛాంబర్ అని అంటారు. ఛాంబర్ అంటే గది. ఈ యాక్వస్ ఛాంబర్లో యాక్వస్ ఫ్లూయిడ్ ఉంటుంది, విట్రియస్ ఛాంబర్లో విట్రియస్ ఫ్లూయిడ్ ఉంటుంది. అక్కడ ద్రవం, ఇక్కడ ద్రవం ఉన్నాయి. విట్రియస్ ఫ్లూయిడ్ని నేను ఇదిగో ఈ కలర్లో వేస్తాను. ఇది విట్రియస్ ఛాంబరు, దాని నిండా ఉన్న విట్రియస్ ఫ్లూయిడ్. కంటి లోపల ఒక ఫ్లూయిడ్ ఉంది, కన్ను ఖాళీగా లేదు. దీన్ని యాక్వస్ ఛాంబర్ అంటారు. ఎదరున్న పార్ట్ని ఈ యాక్వస్ ఛాంబర్లో యాక్వస్ ఫ్లూయిడ్ ఉంటుంది. అక్కడ ఇంకో విశేషం ఉంది. మీ ఇంటికి కిటికీలు ఉంటాయి కదా. కిటికీ ఉంటుందా మీ ఇంటికి? మీ అమ్మగారు ఇంట్లో కాంతి ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? ఒక కర్టెన్ పెడతారు మీ ఇంటికి. ఆ కిటికీకి ఒక కట్టెను పెడతారు. ఒక కట్టెను ఉండదు మీ ఇంటికి. మీ అమ్మగారు ఏం చేస్తుంటారంటే అవసరమైనప్పుడల్లా ఆ కట్టెన్ని మూసేస్తుంటారు, తెరుస్తుంటారు. ఆ కట్టెను ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో? లైట్ ఎంత రావాలో మీ ఇంట్లోకి నిర్ణయించబడుతుంది. ఎక్కువ ఎండ వచ్చేస్తుంది, మీ అమ్మగారు కట్టెను వేసేస్తారు. తక్కువ ఎండ వస్తుంది, అప్పుడు తెరుస్తారు. అంటే మన కంటిలో కూడా కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ కాంతి ఎంత రావాలో మన కంట్రోల్లో ఉండాలి. అందుకని ఎంత రావాలో నిర్ణయించడానికి ఇక్కడ ఒక కట్టెను ఉంది. మనకి కంటి లోపల ఒక కట్టెను ఉంది. ఆ కట్టెను ఇదిగో ఇక్కడ వేస్తున్నాను. ఇలాగ అలా ఒక కట్టెను ఉంది. ఆ కట్టెను పూర్తిగా మన ఇంటిలోలాగా అడ్డగా లేదు. కంటిలో ఉన్న కట్టెను రౌండ్గా ఉంది. అది ఎలా ఉంటుందంటే కంటిలో ఉన్న కట్టెను ఇలా రౌండ్గా ఉంది. రౌండ్గా ఉండి మధ్యలో ఒక కన్నాన్ని కలిగి ఉంది, మధ్యలో ఒక హోల్ ఉంది. ఇప్పుడు ఇంటిలో కట్టెను మనం పక్కకి జరుపుతాం కదా, కానీ మన కంటిలో కట్టెను ఇలా పెరిగి ఇలా తగ్గుతుంటుంది అన్నమాట. ఇది రౌండ్ కట్టెను, ఇక్కడ హోల్ ఉంది. ఇప్పుడు ఈ కట్టెల్లో ఈ బయట భాగాన్నేమో ఐరిస్ అంటారు.
మీరు మీ కంటి లోపల పిల్లలు క్షమించండి, ఇక్కడి నుంచి నేను వీడియో మిస్ అయ్యాను. ఈ ఐరిస్ మీద అనేక ముడతలు ఉంటాయి, వాటి ద్వారా మనుషుల్ని గుర్తుపట్టచ్చు కూడా. ఈ ఐరిస్కి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పుపిల్ అంటారు. ఆ పుపిల్ పెద్దదవ్వగలదు, తగ్గగలదు. తద్వారా కంటిలోకి వచ్చే కాంతిని మనం అదుపు చేయవచ్చు. అలాగే కంటి లోపల రెటినా పొరపై దండాలు మరియు కోన్లు, రాడ్స్ అండ్ కోన్స్ అనే కణాలు ఎక్కువ ఉండే ప్రాంతాన్ని ఎల్లో స్పాట్ అని, అవి తక్కువగా ఉండే ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ అని అంటారు. ఇవి కంటిలోని భాగాలు. ఆల్ ది బెస్ట్.